హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చి 2 టైప్స్ ఆఫ్ దొండకాయ పచ్చళ్ళు చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ చూసేద్దాం దొండకాయ పచ్చడి అనమాట. దానికోసం ముందుగా దొండకాయలను కట్ చేసి పెట్టుకునేసాను. చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా అది దంచాలన్నమాట. డైరెక్ట్ దొండకాయలు దంచండి, కొంచెం టైం పడుతుంది. అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను, బట్ వీటైతే కట్ చేయలా. చేసేటప్పుడు తుంచేసేస్తాను అనమాట. అలాగే కొంచెమంత చింతపండు కావాలి. అలాగే కొంచెమంత చింతపండు తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా మనకి ఉప్పు కావాలి. చూసారు, ఉప్పు కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. కొంచెం అక్కడ కొంచెం తక్కువ తింటాం మా ఇంట్లో అయితే, మీకు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఉప్పు. వీటిని ఇంకా ఒక దంచదారండి. యాక్చువల్గా నా బ్రదర్ కరెంట్తో పాటు బయటకు వెళ్ళారు కదా, ఇంకా అందుకే సెల్ఫ్ వీడియో అనమాట. ఫస్ట్ రోల్ని కొంచెం క్లీన్ చేసుకున్నాను, చేసుకోవాలి, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది దీంట్లో దంచి. చట్నీ ఒకటే దంచుతాను, ఇంకేం లేదనమాట అందుకోసమని. ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను రోట్ని. ఇంకా రోట్లో దంచుకుంటేనే ఇది సూపర్ ఎమ్మెగా ఉంటుంది. ఇంకా రోల్లో అయినా వాళ్ళు మిక్సీలో ట్రై చేయొచ్చు, మిక్సీలో అయినా కానీ బాగానే ఉంటుంది. ఇంకా నేను బెంగళూరులో ఉన్నప్పుడు అయితే మిక్సీలోనే చేస్తాను కదా, ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో కాబట్టి రోటిలో. ఇంకా క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫస్ట్గా మనం అయితే పచ్చిమిర్చి తీసుకుందాం. ఇంకా ఇలా క్లాత్ తుడవచ్చు, లేకపోతే ఇంక మీరు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. నేను కొంచెం తడిపోతుందని చెప్పి అలా తుడిచాను అంతే. ఇంకా పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా తుంచేసి వేసేసుకుంటా అన్నమాట. దర్శనానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని. ఇంకా వీటిని కచ్చాపచ్చిగా దంచుకునేయాలి. ఇంకా దీంట్లోనే నేను సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. మీరు మిక్సీలో అయితే మొత్తం ఒకేసారి వేసేసేయండి. ఎన్నిసార్లు ఒక్కొక్కటిగా దంచితే అది బాగా మెత్తగా అయిపోతుంది, టేస్ట్ ఉండదు చట్నీ. అందుకని మొత్తం వేసేసి కచ్చాపచ్చిగా దంచేసేసుకోండి, సరిపోతుంది. నేను చింతపండు కూడా యాడ్ చేసేసాను. ఇంకా మన పచ్చడి రెడీ అయిపోయింది అనమాట, తీసేస్తా ఉన్నాను. దీంట్లో ఏమీ యాడ్ చేయలేదండి, పచ్చిమిర్చి అలాగే దొండకాయలు, కొంచెమంత చింతపండు, సాల్ట్ అంతే. అవే అనమాట ఇవంతా. ఇంకా నేను తీసేస్తా ఉన్నాను. ఇంకా నేను ఇప్పుడు పోపు పెడతా ఉన్నా అనమాట. దానికోసం ఒక బాణలు తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. దానికోసం నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను పోపు కావాల్సిన అన్నీ. దాంట్లో ఏమంటే ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేశాను ఆయిల్లో, అలాగే కొంచెమంత కరివేపాకు. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి వెల్లుల్లి వేస్తే. మీరు ఖచ్చితంగా అన్నిట్లో యాడ్ చేసుకుంటూ ఉండండి, అలాగే హెల్త్కి కూడా మంచిది. అలాగే కొన్ని పోపు గింజలు అంటే తెలుసు కదా మీకు. ఫైనల్గా మనం దంచుకున్న పచ్చడి మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నేను ఇక్కడ ఉప్పు వేసాను అనమాట. ఉప్పు క్వాంటిటీ కొంచెం వేసినా కానీ ఎక్కువగా అనిపిస్తుంది, సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే. దీన్ని బాగా మగ్గనివ్వాలి, ఒక 5 టు 10 మినిట్స్ పడుతుంది అనుకోండి అంతే. దొండకాయ మరీ ఉడికేయకూడదండి, ఉడికేస్తే టేస్ట్ రాదనమాట. ఉడికి ఉడుకున్నా ఉంటుంది కదా, అలా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. 5 టు 10 మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి అంతే. మన పచ్చడి రెడీ అయిపోతుంది, దొండకాయ పచ్చడి. చాలా ఎమ్మీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, ఎమ్మీ దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను కన్ఫామ్గా చెప్పగలను అది మాత్రం. మీకు రోల్ లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
ఇలా పచ్చివి అన్నీ మిక్స్ చేసుకొని ఇలా పోపు పెట్టుకోవడమే. పోపు పెట్టిన తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్లో కూడా చెప్పండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇది వచ్చి సెకండ్ మెథడ్ దొండకాయ పచ్చళ్ళు. దీనికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి దొండకాయలు, అలాగే టమాటో, అలాగే పచ్చిమిర్చి. వీటన్నిటిని మనం ఫ్రై చేసుకుని తర్వాత చట్నీ చేసుకుంటామన్నమాట. ఇంకా ముందు దాంట్లో ఏమంటే మనం ఫస్ట్ దంచేసి పచ్చడి చేసుకున్నాం కదా, అలాగే దాంట్లో మన టమాటా కూడా యూజ్ చేయలేదు. అలాగే చింతపండు, అలాగే ఆనియన్, వెల్లుల్లి ఇవే అన్నమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇంకా సాల్ట్ యాజ్ యూజువల్. ముందుగా ప్యాన్ పెట్టేసి నేను పచ్చిమిర్చిని కడిగి పెట్టేసుకున్నాను అన్నమాట. అవి కొంచెం వాటర్ పోయే వరకు లైట్గా ఫ్రై చేస్తాను. ఇంక వీటిని ఏమంటే 2 ముక్కలుగా చేసుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఎగిరి పడకుండా ఉంటాయన్నమాట ఇలా ముక్కలు చేస్తే. ఇంకా ఇప్పుడు ఆయిల్ యాడ్ చేశాను 1-2 టేబుల్ స్పూన్. అలాగే మన దొండకాయలు ఏమంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట నేను. అవి కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. లైట్గా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా దొండకాయ యాడ్ చేయడమే. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాను. మరి అలాగే దొండకాయ చేస్తే కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, అందుకే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నమాట. చూసారు కదా, మన దొండకాయ ఫ్రై అయిపోయింది, అలాగే పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు యాడ్ చేశాను, అలాగే కొంచెం అంత జీలకర్ర. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం టమోటాని యాడ్ చేసుకోవాలన్నమాట. టమోటా చాలా అంటే చాలా క్విక్గా ఫ్రై అయిపోతుంది, అందుకే నేను లాస్ట్లో యాడ్ చేశాను. చూసారు కదా, ఇక నేను ఒక చిన్న టమోటా 3 తీసుకున్నాను. మీకు పెద్ద కావాలంటే ఒక 2 టమోటాస్ తీసుకోండి అంతే. టమోటా కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, టమాటో కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. వీటిని ఒక 5 మినిట్స్ చల్లబడడానికి వదిలేస్తామన్నాను. రోడ్ దగ్గరికి అనేది పెట్టేసుకున్నాను. ఇంకా అవి కూడా మనం ఫ్రై చేసాం కదా, అవి కూడా చల్లగా అయిపోయాయి. అలాగే ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకునేసాను. ఇంకా ముందుగా ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని యాడ్ చేసేస్తూ ఉన్నాను. మీరు కావాలంటే మిక్సీలో కూడా పట్టేసుకోవచ్చు. మిక్సీలో పట్టేటప్పుడు మొత్తం ఒకేసారి వేసి పట్టేసేయండి అన్నమాట. ఆనియన్ వేయద్దండి, ఆనియన్ లాస్ట్లో ఒకసారి అలా వేసుకోండి. కరన్, అలాగే చింతపండు కూడా యాడ్ చేసేసాను ఇక్కడ. వీటన్నిటిని మరీ మెతకు కాకుండా కచ్చపచ్చిగా, అలాగే సాల్ట్. ఇక నేనైతే ఉప్పు వాడుతున్నాను, మీ దగ్గర ఉప్పు ఉంటే ఉప్పు, లేకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా దంచేసుకోవాలి. చింతపండు కొంచెం నానబెట్టి పెట్టుకోండి, ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇలా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు చింతపండు ముందే నానబెడితే. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అందుకే మీకు అలా కనిపిస్తుంది. ఇంకా దంచడం చాలా పెద్ద ప్రాసెస్, కొంచెం ప్రాసెస్ కదా. అంత వీడియో పెడితే మీకు బోర్ కొడుతుంది, నాకు బోర్ కొడుతుంది. చూసాక ఆల్మోస్ట్ మెదిగేసింది పచ్చడి. ఇప్పుడు నేను వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, సారీ ఎర్రగడ్డలు 2 యాడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా దీన్ని దంచడం కంటే రుబ్బితే ఇంకా క్విక్గా అయిపోతుంది అన్నమాట, బట్ నాకైతే రాదు రుబ్బడం, అందుకే నేను దంచుతూ ఉంటాను. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఏమంటే రుబ్బుతూనే ఉంటారు అమ్మ వాళ్ళు. ఇలా కొంచెం కొంచెం అనుకుంటే ఇంకా ఇలా దంచుకోవచ్చు అన్నమాట.
చూసారు కదా మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇది సెకండ్ టైప్ ఆఫ్ దొండకాయ పచ్చడి అన్నమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. దీనికంటే కూడా ఫస్ట్ మెథడ్లో వచ్చేసాను కదా, అదే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కంపేర్ టు దిస్. బట్ పచ్చడి ఏదైనా చాలా బాగుంటుందండి, నాకైతే బాగా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, రెండు చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.